అంజలి, వాళ్ల బిడ్డను నువ్వు కనే తీరాలి అనుకుంటే ఈ క్షణంతోనే మన బంధం తెగిపోయినట్టే. కాదు, నేనే తెంచేస్తాను. బట్టి బండి, ప్లీజ్ బట్టి బట్టి, ప్లీజ్ బట్టి బట్టి, వద్దు బట్టి బట్టి, వదలు. అయ్యో బట్టి, ఏమండి బట్టి, వద్దు బట్టి, ప్లీజ్ బట్టి, వదలు. బట్టి బట్టి, అంజలి మెడలోంచి తాళి తెంచేసి అధికారం నీకు ఎవరిచ్చారా? ఎవరిచ్చేదేంటి? ఆ తాళి కట్టింది నేనే. నేను కట్టిన తాళి నేనే తెంచేస్తాను. తాళిని కట్టేంత వరకే భర్త అధికారం. ఆ తాళి ఆడది తన మెడలోంచి తీసేయాలి అంటే ఆ భర్త ఈ లోకం నుంచి వెళ్ళిపోయాకే. ఊరే తమ్ముడు, ఎంత మాట అన్నావురా. పులికి ఆకలైతే మాత్రం పూరీలు తింటుందా అన్నట్టు మీ నిర్ణయం మీదైతే మా నిర్ణయం మాకు కూడా ఉండదా? ఉండదు. ఉండడానికి చట్టపరంగా వీల్లేదు. విడాకులు తీసుకుని విడిపోయినా సరే ఆడది తన మెళ్ళో తాళి ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటుంది, తీసేయాలనుకుంటే తీసేస్తుంది. ఏం చేయాలో నిర్ణయించుకునే హక్కు అధికారం ఆడదానికి మాత్రమే ఉన్నాయి. ఆడవాళ్లు తాళికి విలువిస్తున్నందుకే నీలాంటి మగవాళ్లు మూర్ఖంగా ఏం చేసినా చెల్లిపోతుంది. మగాడు తెంచడం కాదు సార్, ఆడదానికి ఒళ్ళు మండి గుండె మరిగి తాళి తీసి మొహాన కొడితే అప్పుడు తెలుస్తుందా మగాడికి బాధ అంటే ఏంటో, అవమానం అంటే ఎలా ఉంటుందో. బండి ప్లీజ్, ఇప్పటికైనా పరిస్థితి అర్థం చేసుకో. మీ అమ్మ కూడా నిన్ను తింగరోడివే అనేది, కానీ అంజలి అంజలి ఒక్కతే నిన్ను నమ్మింది, నీ చేత తాళిని కట్టించుకుంది. పవిత్రమైన ఆ తాళిని ఇప్పుడు నువ్వు తెంచేస్తాను అంటావా? చెల్లెమ్మా, ఐఎమ్ వెరీ వెరీ సారీ. కావాలని వీళ్ళేదో రచ్చ చేయడానికే వచ్చారనుకున్నాను, కానీ ఇంత దారుణంగా ఆలోచిస్తారనుకోలేదు. ఈ దిక్కుమాలిన ప్లాను కావేరిదే. అవును నాదే, మా ఇద్దరిదే. అయితే ఏంటంట, వైభవాలు అంకాలమ్మకి, పొలికేకలు పోలేరమ్మకి అన్నట్టు ఇప్పుడేం చేస్తారు? పోలీసులకి ఫోన్ చేస్తాను. తాళిని తెంచేయడమైన అట్రాసిటీ కేసు పెట్టి కటకటాల్లోకి తోయిస్తాను. ఏంటి, మీ ఇంటికి వచ్చాం కదా అని బెదిరిస్తున్నారా? కాదు, జరగబోయేది చెప్తున్నాను. రేపంటే ఈ సమస్యకి పరిష్కారం దౌర్జన్యం కాదురా, భార్యాభర్త ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం. ఆల్ రైట్, మీరంత దాకా వస్తే మేమేం చేయాలో మాకు బాగా తెలుసు. అంజలి, ఈరోజు అందరి సపోర్ట్తో నువ్వు తప్పించుకున్నా, విడాకుల నోటీస్ వచ్చాక అప్పుడేం చేస్తావో నేను చూస్తాను. ఆ సత్యదేవుడు సాక్షిగా నేను చెప్తున్నాను, డివోర్స్ అంటే డివోర్సే. అక్క, బావా, బండి ప్లీజ్ ఆగండి. గొప్ప మర్యాద చేయించారుగా, ఇక చాలు. పోలీసులకు పట్టిస్తారా? పోలీసులకు చూస్తాను, నేను కూడా చూస్తాను. బంటి, చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను,
ఒక్క నిమిషం ప్రశాంతంగా మేం చెప్పేది విను. చాలు చాలే ఊరుకో, చేసిందంతా చేసి చెప్తుందట చెప్తుంది. కళ్ళేమో కంచ.